ఇలాంటి చీప్ సరుకుని ఎందుకమ్మా ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ డస్ట్బిన్ లో ఉండాలి. సార్ ప్రవీణ్ గురించి అమ్మా. అర్థమైంది సార్. చూస్తే తాడతేస్తాడు. ఎల్కేజీ పిల్లాడు కూడా స్కూల్ కలవాటు పడాలంటే టీచర్ చాక్లెట్ ఆశ చూపిస్తుంది. అప్పుడే కదా సార్ ఆ పిల్లాడు ఏం చదవగలడో టీచర్ తెలుసుకునేది. అలాగే పీజీ వచ్చిన 3 నెలల్లోనే ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అని నిర్ణయిస్తే తనకి మాత్రం మారే ఛాన్స్ ఎక్కడుంటుంది సార్? పీజీ నిజంగానే అసమర్థుడైతే ఈ 2 ఇయర్స్ లో మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు అతని స్థానం మనం డిసైడ్ చేయక్కర్లేదు సార్. యూ రైట్, మనం డిసైడ్ చేయక్కర్లేదు. బాగుంది, ఇది నీ కోసం. ఏంటది గిఫ్ట్? ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే? నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమైనా ఉంటే తీసుకురా. ఈడొచ్చిండ్రా కొట్టి షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం గిలాగే ఉండు. సింధు అది కాదు. సింధు నువ్వు దగ్గరలో వైన్ షాప్ చూసావా? అక్కడ ఉంది. డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నా? యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి, లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి, అటు కాదు ఇటు తిప్పు. నాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. తాగొచ్చాడు అయినను పోయి వచ్చదా? అటులైన జంప అతనితో ఉన్న చో కంపు. నాటకము. హూ ఆర్ యు? ఐ ఆమ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ ఆమ్ దుర్యోధన్. నేను కృష్ణుడిలా ఉన్నాడు. ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100-200, 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైన చో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఆ గిరీటం తీసి పక్కన పెట్టుము. ఎందుకలాగా? ఆ గిరీటం మళ్ళీ పెట్టుకోరు. మీతో పెట్టుకోము కృష్ణ. నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు. అంటే సింధు నువ్వు ఫ్రీయా? ఓపికంటే అమిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాటి దావు కొడుతున్న దాన్ని కొట్టలేదు. ఇదేంట్రా డ్రామా? ఇతనితో డేంజర్ ఏం లేదుగా. అన్ని నన్ను అడుగుతారేంటి? వాడు వందేశాడు, వాడిని ఏం అడగరా? మీరు వందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకును. ఏది పట్టుకున్నా కొట్టేదరు కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టుము. రాజన్. రాజన్ అన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్న నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేరు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా? ఐ డోంట్. నాకు తెలుసుగా, ఐ క్యాన్. నిష్క్రమించను, గండము తప్పినది. చరత్తులు పెడతావరా చరత్ చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లర వేసానో 4 కూడా వేయలేకపోతున్నావు.
డాగ్ గొడవ చేయడం తప్పు. పద బావా, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది కానీ ఎవరనుకుంటారా? నేనేనా? అవా, అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్ కెళ్దాం పద. ఓకే దుర్యోధన, గుడ్ నైట్. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై సార్ పరిచయింతురు. నేను పాస్ అయిపోయింది తెలుసా? పొరపాట్లు అలా జరుగుతుంటారా? పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు బండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరు అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు పందులు అందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి ములిగి తెచ్చుకోవటం కాదురా, అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వాడది. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థమవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్ విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. అడవి రాంబాబుకు వివరాలొద్దు, మనిషి వాడో చూపించు. వాడు అడవి మనిషి తెలుసు. ఎలా? వాడు అడవి మనిషి. అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది? కరెక్టే కదా, వదిలే. వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు. మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నీ కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటారాను. అరే ఏంట్రా చూపు? నేను కొట్టకూడదు చిన్న. పండలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లేలో లాక్ అర్థం కావట్లేదు, నేను కొట్టకూడదు సామె. ఏంట్రా అర్థమైంది? 1 మినిట్. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50? చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెట్? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా. ఎందుకమ్మా ఇది? ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకు ఎందుకయ్యా? ఇవన్నీ వదిలేయి. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు. ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర, వైన్స్ దగ్గర. ఓకే. 3 కోటల లోపలికి వెళ్ళినాయి సార్, మ్యాటర్ బయటికి రాదే. ఇంకో 3 కోటల లోపలికి వెళ్ళినా మ్యాటర్ ఇదే. మంద? ఎస్. ఓ మంచి అకేషన్ పెట్టు. మనిషికి 1 కోటి 500 రూపాయలు నోటు కొట్టు. అన్ని ఒడి నీకే. అవతల సింధు సార్. సిన్నదని పొందా, అది ఇంత మందికి పంచలేదు కదా. కానీ కాలేజీలో సగం మంది అమ్మాయిలే కదా, వాళ్ళు బాటిల్స్ ఏం చేసుకుంటారు? వాళ్ళ బాబుకో బాయ్ ఫ్రెండ్కో ఇచ్చుకుంటారు. వర్కౌట్ అవుతుందా? 60 ఏళ్ళ ప్రజాస్వామ్యం వర్కౌట్ అయింది ఈ ప్లాన్ మీద. డబ్బులు ఉన్నాయా? దానికి నాదేరో ప్లాన్ ఉంది. అక్కర్లేదు. పొందేది వాడు ఓటు కూడా అవసరం కదా. పంచింగ్ స్టార్. ఓటు నీకే ఐడియా సచ్చి. అమ్మా తల్లే ధర్మం చేయండమ్మా. అమ్మా కొన్ని ఉంట తల్లే. ఇంకా రాలేదేంటి? 5 రూపాయలు ఇస్తారా టీ తాగుతాను? 5 రూపాయలు ఇస్తే టీ తాగుతావా? 10 రూపాయలు ఇస్తాను ఇంటిందాకి. ఏంటి ఇంత లేట్? సిటీ లైఫ్ మిస్ అయ్యావా బావా? నో నో, కొత్త ఫ్రెండ్స్, ఫ్రెష్ ఎయిర్, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా.
నీ కార్ ఎక్కడ బావా? ఆ కార్ అంటే విలేజ్ రోడ్స్ అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా అని బైక్ మీద వచ్చా. అందే నా ఫ్రెండ్ ఫ్యామిలీతో బయటకు వెళ్తారంటే జాగ్రత్త తర్వాత వచ్చలే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే స్టూడెంట్ ఎలక్షన్స్లో నేను గెలిచి తీరాలి, గెలవకపోతే లైఫ్లో ఇంకా అడుక్కు తినాల్సిందే. నువ్వు ఇట్రా ఏం చంపేస్తానరా, మినిమం 5 లక్షలు కావాలి, తెచ్చారా? ఇవాళ సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేయాలి.